ఏవే పారిపోయి వస్తావా? అంటే నన్ను నా బ్రతుకుని బజార్కి ఇచ్చాలనేగా. ఇంకా నువ్వు బ్రతికుండడం చాలా ప్రమాదం కదూ. మీరు వెతికే శవం ఇక్కడుంది. భామ, అసలేం జరిగిందంటే నాకేమి చెప్పొద్దు. భార్యాభర్తల మధ్య ఏ రహస్యాలు ఉండకూడదు. మీరు చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. హత్య చేయబడ్డ అమ్మాయి మీకు తెలుసా? తెలియదు. ఆ అమ్మాయి మీ ఇంటికి వచ్చిన సంగతి మీ భార్య దగ్గర దాచారా? అవును. ఈ హత్యకు మీ ఇంట్లో పెరుగుతున్న బిడ్డకు ఏదైనా సంబంధం ఉందా? ఉంది. వాడు చనిపోయిన ఆ దురదృష్టవంతురాలి కన్న బిడ్డ. చూడండి, వాడు ఎవరి బిడ్డ అయినా సరే ప్రస్తుతం వాడు నా బిడ్డ. వాడి పైన ఏ ద్వేషం లేదు. జరిగింది ఏమిటో చెప్పండి. అప్పుడు శవాన్ని పూడ్చేందుకు అంత పెద్ద గుంట తవ్వారు కదా, అది మీరు ఒక్కరే తవ్వారా లేక ఎవరి సహాయం అయినా? లేదండి, ఎవరూ సహాయం చేయలేదు. గుంట తవ్వింది పూడ్చింది నేనే, కానీ చంపింది మాత్రం నేను కాదు. చూడు కృష్ణ, నువ్వు చెప్పేదంతా నిజమేనా? నిజమే. ఇంతకంటే ప్రస్తుతానికి నేనేం చెప్పలేను. థ్యాంక్స్ రా. ఎక్కడ నా పేరు చెప్తావో, నా ఉద్యోగం పోతుందని భయపడ్డాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ విషయం బయటికి చెప్పను, నన్ను నమ్ము. కృష్ణ, నిన్నీ పరిస్థితుల్లో చూసి బాధపడ్డం తప్ప నీకే సహాయం చేయలేకపోతున్నాను. ఐఎమ్ సారీ. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? నా తలరాత ఇది. ఐస్ వాటర్ కావాలా? స్నేహితుడి కోసం ఉరికంబాన్ని ప్రేమించిన స్నేహం నీది. అదే స్నేహం నీ మెడకి ఉరితాడు బిగుస్తుందని ఊహించావా? యూ రాస్కల్, నీ అంత చూస్తాను. ఈ ఆవేశంతోనే జయంతిని చంపావా? నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. కానీ చెప్పించుకోవాల్సిన అవసరం నాకుంది. జయంతి హత్య జరగగానే పోలీసులకు నువ్వెందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? ఆ సమయంలో నాకు ఆలోచన రాలేదు. ఓహో, కానీ నీ స్నేహితుడి ఎస్ఐ రవీంద్రతో మాత్రం చెప్పుకోవాలన్న ఆలోచన వచ్చిందా? నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి నువ్వెవరు? నేనా? ఎన్పి నాయుడు, సిబిఐ అంటే మీరు? జయంతి మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ని. ఇప్పుడు చెప్పు, ఈ హత్యకు రవీంద్రకు ఉన్న సంబంధం ఏమిటి? ఒక స్నేహితుడిగా నన్ను కాపాడడానికి ప్రయత్నించాడు. ఏ రకంగా నిన్ను కాపాడడానికి ప్రయత్నించాడు? అది నువ్వు ఏది దాచినా అసలు హంతకుడిని తప్పించి నువ్వు హంతకుడిగా నిరూపించబడతావు. చెప్పు, అతను ఏ రకంగా నీకు సహాయం చేశాడు? ఇంట్లో శవాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న నాకు పూడ్చిపెట్టమని సలహా ఇచ్చి పూడ్చడానికి సహాయం చేశాడు. జయంతి శవాన్ని అతను చూశాడా? చూశాడు. ఆ అమ్మాయిని అతను గుర్తుపట్టలేదా? అసలు ఎవరో తెలిస్తేగా గుర్తుపట్టడానికి. అంటే కట్టుకున్న భార్యను గుర్తుపట్టలేని పోలీస్ ఆఫీసరా? భార్య ఏమిటి మీరనేది? ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న జయంతి మా డిపార్ట్మెంట్కి రాసిన లెటర్. అంటే